వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కీలక అనుమానితులు సునీల్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరి కుటుంబ సభ్యులలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కత్తి, కొడవలి, పలుగు, పార వంటి కొన్ని వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైఎస్ అభిషేక్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీల కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి కర్ణాటక నుంచి రెవెన్యూ, బ్యాంక్ అధికారులు వచ్చారు. కడపకు చెందినటువంటి ముగ్గురు బ్యాంకు అధికారులు విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి వివేక, సునీల్ మధ్య వివాదం కోణంలో బ్యాంక్ అధికారులను సిబిఐ అధికారులు పిలిచినట్లుగా సమాచారం. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారులను మరోసారి కలిశారు. వివేక హత్య కేసులో విచారణలో భాగంగా సునీల్ నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారంటూ సునీల్ తమ్ముడు చెప్పాడు. తన అన్నకు కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా సునీల్ తమ్ముడు ఆరోపిస్తున్నారు. వివేకాను చంపింది ఎవరో అందరికి తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సునీల్ బెడ్రూమ్ ఏది ఫస్ట్ అని అడిగినసరికి మేము ఇదని చూపించాము. బెడ్రూము సునీల్ బెడ్రూమ్ ఏదని చూపిస్తేనే అక్కడంతా తనకు సంబంధించిన బట్టలు, తనకు సంబంధించినటువన్నీ చూపింది అన్నారు. చూపి పెట్టేసుకొని మేము తెచ్చుకున్నాము. చంపింది ఎవరు చేసింది అందరికీ తెలుసు, మాకు ఎవరికే కాదు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇది అనవసరంగా అమాయకుల మీద బలి చేయాలని చూస్తున్నారన్నారు. అనవసరంగా అమాయకులు బలి చేయాలనేది మాత్రమే చూస్తున్నారు. ఇది చంపింది తెలుసు, చేసిన వాళ్ళు తెలుసు, అందరికి సిబిఐ వాళ్ళకు కూడా తెలుసు అన్న. ఈవెన్ మేము గోవాలో ఉండేది ఒక సిమ్ ఒక ఫోన్ ఐడితో పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు కేసు తేలేదన్న. 2.5 సంవత్సరాలు అయితే ఆయన చనిపోయి అవతల మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి బాబాయ్, ఆయనకు తెలియదన్న. ఎందుకన్నా మా కుటుంబం ఇంతగా ఆడుకోవడం చెప్పాడన్న. మాకు రెప్యుటేషన్ వేసింది కూడా మేము వాళ్ళు కొట్టే రోజు ఎట్లా మేము తట్టుకోలేక మా వదిన ఒకటే పెంచలేదన్న మా ఇంట్లో. మమ్మల్ని అందరినీ పిలిచారు, నన్ను మా అమ్మని కూడా, ఈవెన్స్ మా అమ్మని కూడా అడగరాని మాటలు కూడా అడిగారన్న. అడగరాని అడగని మాటలు కూడా అడిగారు. ఏపీలో కాంగ్రెస్